హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు నేను మునగాకు పప్పు చేస్తున్నా. అయితే మునగాకులో విటమిన్స్, ఎమినో యాసిడ్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. క్యారెట్లు తింటే మాత్రమే వచ్చే విటమిన్ 10 రెట్లు అధికంగా మునగాకు ద్వారా వస్తుంది అన్నమాట. అలాగే ఈ మునగాకులో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. అయితే ఆయుర్వేదంలో 300కు పైగా వ్యాధులను నయం చేయడానికి ఈ మునగాకును ఉపయోగిస్తారు. మరి ఇంత మంచి ఉపయోగాలున్న మునగాకును మనము వండుకుంటే చాలా మంచిది. ఇక్కడ నేను ఇది మునగాకు. ఈ మునగాకును ఇలా నేను పుల్లలు లేకుండా మంచిగా తెంపుకుంటున్నా. ఇలా నీట్గా పుల్లలు లేకుండా తెంపుకుంటేనే మంచిగా ఉంటుంది. చూడండి, ఇలా పుల్లలు లేకుండా నీట్గా ఒలుచుకోవాలి. కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు నేను ఒక టీ గ్లాస్ కందిపప్పు తీసుకొని 2 సార్లు మంచి కడుక్కున్నా. ఇప్పుడు కడుక్కున్న కందిపప్పును ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి. తర్వాత మంచిగా 2 సార్లు కడిగి పెట్టుకున్న మునగాకును 1-2 కప్పులు నేనైతే 1 పిరికిడితో తీసుకుంటున్నా. తర్వాత 1-2 టమాటాలు మంచిగా కడుక్కొని కట్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్ లాగా. ఇప్పుడు 1/4 టీ స్పూన్ పసుపు, మీ రుచికి సరిపడా కారం వేసుకొని నేను ఇక్కడ 4.5 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నా. అయితే మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, మీకు ఇష్టమైతే బాగుంటుంది. తర్వాత కడిగి పెట్టుకున్న కొంచెం చింతపండు పెద్ద గ్లాస్తో 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. మరీ చిక్క కాకుండా, మరీ గట్టి కాకుండా మంచిగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని విజిల్ కూడా ఒకసారి చెక్ చేసుకొని 5 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలి. 1-5 విజిల్స్ వచ్చాక స్టవ్ బంద్ చేసుకొని ప్రెజర్ అంతా పోయేదాకా ఇలా ఇక్కడ నేను పెడుతున్నాయి. దీన్ని ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకొని మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా మెత్తగా మెదుపుకోవాలి. చూడండి, మెత్తగా మెదిపిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు మనము 1 కడాయి పెట్టేసి 3 టేబుల్ స్పూన్ల నూనె పోసి, నూనె వేడయ్యాక 5-6 వెల్లుల్లి పొట్టు తీసుకొని వేసుకోవాలి. ఇది కొంచెం లైట్గా గోల్డ్ కలర్ వచ్చేదాకా చిన్న మంట మీద వేయించుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చాక 2 రెబ్బల కరేపాకు, 2 స్పూన్ల పోపు గింజలు వేసి మంచిగా వేగేదాకా వేయించుకొని రుబ్బు పెట్టుకున్న పప్పులో వేసుకోవాలి. అంతే, మునగాకు పప్పు రెడీ అయిపోయింది. ఇది పాలిచ్చే తల్లులకు చాలా చాలా మంచిది, పాలు బాగా పడతాయి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే గంట ఉంది దాన్ని కూడా క్లిక్ చేయండి, ఆల్ నోటిఫికేషన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.